అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామిక వాడలోని అభిజిత్ ఫెర్రో ఎల్లోయిస్ పరిశ్రమ కార్మికులు ఆందోళనకు దిగారు. మహిళా కార్మికులు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు 40% పెంచాలని ఈ ధర్నాలో డిమాండ్ చేశారు. అలాగే ధూళి దుమ్ము అధిక వేడి కారణంగా అనారోగ్యాలకు గురవుతున్న తమకు ప్రత్యేక అలవెన్స్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. सीआईटीयू ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళా కార్మికులు పాల్గొని పరిశ్రమ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పరిశ్రమ యాజమాన్య కార్మిక వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ సీఐటీయూ నాయకులు ప్రసంగించారు. నా పేరు వివి శ్రీనివాసరావు. సిఐటియో అనకాపల్లి జిల్లా కమిటీ నాయకులు. ఈరోజు అచ్యుతాపురం ఎస్సీజెడ్లో అత్యంత కాలుష్య కారకంగా ఉండే అర్జిత్ పరిశ్రమలో పనిచేస్తున్న 700 మంది కార్మికులకి కనీస వేతనాలు, అలాగే ఇప్పుడు ఏదైతే ధరలు పెరిగిందనికి అనుగుణంగా జీతాలు పెంపుదల కోసం గత 2 రోజుల నుంచి కూడా ఆందోళన జరుగుతుంది. ఈ ఆందోళన సంబంధించి యాజమాన్యం ఇప్పటివరకు కూడా ఏదైతే కార్మికులు పెట్టారో ఆ డిమాండ్ మీద పరిష్కారం కోసం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు తగ్గింపు చర్యలు తీసుకొని కార్మికులను తట్టుకుంటే కనుక తమ యొక్క చర్యలు ఉన్నాయి. దీన్ని మేము సిఐటీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కార్మికులు అడుగుతున్న కోరికలు న్యాయమైనవి. ఈరోజు 300 రెట్లు ధరలు అనేవి పెరిగిపోయాయి. మరి 300 రెట్లు ధరలు పెరిగిపోతే కనీసంగా 30% కూడా మాకు ధరలు పెంచకపోతే ఏం తిని మేము బతకాలని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే ఈరోజు జీవో ప్రకారంగా కాంట్రాక్ట్ కార్మికులుగా ఉండే కాంట్రాక్ట్ కార్మికుల జీవో నెంబరు 11 ప్రకారంగా ఈరోజు స్కిల్ కానీ అన్స్కిల్ కానీ లేదంటే సెమీ స్కిల్ కానీ హెల్పర్లకు కానీ వీళ్ళందరికీ కూడా జీవో ప్రకారంగా జీతాలు అనేవి అమలు కావట్లేదు. ఈ దాన్ని అమలు చేయండి. అలాగే మహిళా కార్మికులకు సంబంధించి కూడా సమాన పని సమాన వేతనం ఇవ్వట్లేదు. దీని మీద అసలు యాజమాన్యం మీద లేబర్ డిపార్ట్మెంటు అలాగే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ డిపార్ట్మెంట్కి కూడా ప్రభుత్వం కానీ కనీసంగా పట్టించుకునే పాపాలు పోలేదు. కాబట్టి ఈరోజు మేము అడుగుతున్నాం డస్ట్ అలవెన్స్, హీట్ అలవెన్స్, జీతాల పెంపుదల, అలాగే మహిళా కార్మిక సమాన వేతనం ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఈ డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు కూడా అభిజిత్ కార్మికులుగా ఎన్ని రోజులైనా సరే ఈ పోరాటానికి ముందుండి మేము వెళ్తాం. అలాగే ప్రభుత్వం అలాగే అధికారులు పోలీసులు వెంటనే చొరవ తీసుకొని సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటే సరే, లేదనుకుంటే మాత్రం ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తారని చెప్పేసి మేము అందరికి కూడా హెచ్చరిక చేస్తున్నాం. నా పేరు సోమనాయుడు, సిఐటి యూనియన్ మహిళా కార్యదర్శి. ఇలా ఈరోజు పాటు కార్మిక వర్గం మొత్తం ఎప్పుడైతే ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడున్న 10-12 సంవత్సరాల పాటు కూడా ఇక్కడ శ్రమ చేస్తూ కంపెనీలో పనిచేస్తూ ఉన్న ఎక్కడ కూడా కార్మిక చట్టాలు అమలు చేయలేని పరిస్థితి. 3 సంవత్సరాలు దాటితే పర్మనెంట్ చేయాలి, కానీ ఇక్కడ పర్మనెంట్ అనేది లేదు. చిన్న చిన్న కోరికలు ఏ అంతమ్మ కోరికలు కాదు. డస్ట్ అలవెన్స్ అనేది ఇవ్వాలి, అదేవిధంగా హీట్ అలవెన్స్ ఇవ్వాలి, ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా చేయాలి. కానీ ఇప్పటికీ కూడా అమలు చేయట్లేదు. పర్మనెంట్ అనేది 3 సంవత్సరాలు అవుతా అమలు చేయాలి. ఈరోజు సుప్రీంకోర్టు చెప్తూ ఉంది కనీసం 4 పథకాలు అంటే 26,000 ఉంటేనే కానీ బతకలేని పరిస్థితి అనేది ఉన్నది అలా అని చెప్తూ ఉన్నారు. ధరలు ఎప్పుడైతే పెరుగుతూ ఉన్నాయి, ధరలకు అనుకూలంగా మీరు 40% జీతం పెంచండి, ఇప్పుడు మా కుటుంబం బాగుంటుంది అలాగని ఉద్దేశంతో ఈరోజు ధర్నాలకు ఈ ఆందోళనలో ఉన్నారు. అదేవిధంగా మహిళ కార్మికులందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. మహిళా కార్మికులందరూ ఇక్కడ ఉన్న నిర్వాసితులందరూ కూడా మాకు నిర్వాసితులుగా మేము ఉన్నాం, ఇక్కడే వ్యవసాయం చేసి ఇక్కడే బతుకోవాలి, ఇప్పుడు కూడా ఇక్కడే మేము పనిచేస్తున్నాం, కనీస వేతనం ఇవ్వాలి అలాగని ఆందోళన చేస్తాం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అలాగని ఆందోళన చేస్తూ ఉన్నారు. జీవో ఉంది 420 రూపాయలు ఇవ్వాలి అలాగని, కానీ ఇక్కడ కాంట్రాక్టులలో 300 మాత్రం ఇస్తున్నారు, 100 రూపాయలు తినేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం, సిఐటి ఖండిస్తూ ఉంది. తక్షణమే ఈ సంస్థలో ఈ మేనేజ్మెంట్ వెంటనే స్పందించి చర్చలు జరిపి వెంటనే న్యాయబద్ధమైన కోరికలు కాబట్టి మీరు వెంటనే సంస్థను పరిష్కారం చేయాలని కోరుచు ఉన్నాం. ఇది జీతాలు అయితే వేలల్లోనే లక్షల్లో ఉన్నాయి, కానీ
కష్టపడి బాగా కష్టపడి వీటి దగ్గర అనేక ఇబ్బందులు పడి డస్టల్ దగ్గర వీటి దగ్గర ఉన్న కార్మికులకు తక్కువ తక్కువ వేతనాలు ఇవ్వడం చాలా దుర్మార్గం అలాగని చెప్తూ ఉన్నాం. వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలని చెప్తూ లేని ఎడల మరింత పోరాట ఉధృతానికి కార్మిక వర్గం వస్తుంది. చుట్టుపక్కల ఉన్న కార్మికులు ఎస్జెడ్లో ఉన్న కార్మికులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. వాళ్ళని కూడా ఏకం చేస్తాం. సిఐటి కార్యకర్త సిఐటి నాయకత్వాన్ని ఏకం చేసి ఈ మేన ఆందోళనకు సిద్ధమవుతామని కోరుచు ఉన్నాం. వెంటనే సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తాం. అచ్యుతాపురం ఎస్సీ జెడ్లో అభిజిత్ పరిశ్రమలో నేను ఉదయం నుంచి కూడా కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన అనేది చేస్తున్నారు. ఈ యొక్క ఆందోళనకి యాజమాన్యం ఇప్పటికి కూడా సమాధానం అనేది చెప్పడం లేదు. ఈ యొక్క పరిశ్రమలోని కార్మిక చట్టాలు కనీస వేతనాలు అనేది సరిగ్గా అమలు అవడం లేదు. దీన్ని నిరసిస్తూ రెండు రోజుల నుంచి కూడా ధర్నా చేస్తున్నాం అనేది జరుగుతూ ఉంది. కానీ యాజమాన్యం దీని మీద మాట్లాడకుండా లోపలికి వస్తే ఈ చర్చలు చేస్తామని చెప్పేసి ఇబ్బంది వాదన చేస్తుంది. ఈరోజు ధర్నా చేసిన తర్వాత చేస్తున్న కోరికలు చాలా నామమాత్రమైన కోరికలు. ఏమనంటే ఈరోజు ఎవరైతే కార్మికులు ఉన్నారో 10 సంవత్సరాలు చేస్తున్నా సరే వాళ్ళని పర్మనెంట్ అనేది ఇప్పటికీ కూడా ఒక్కళ్ళు కూడా చేయలేదు. పక్కన ఉన్నటువంటి ఆంజనేయ కానీ లేదంటే సుబ్రహ్మణ్య లైన్స్లో కానీ సంవత్సరానికి 10 మందో 15 మందో అనేది పర్మనెంట్ అనేది చేస్తున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి లేదు. ఈరోజు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈరోజు యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో అధికారులు లేదంటే స్టాఫ్ ఉన్నారో వాళ్ళు మాత్రం జీతాలు పెంచుకున్నారు తప్ప ఎవరైతే కష్టపడి బుగ్గి ధూళి వేడిలో ఎవరైతే అనారోగ్య పాలవుతున్నారో వీళ్ళకి మాత్రం కనీసం వేతనాలు ఇవ్వడం లేదు. మేము అందుకే న్యాయబద్ధంగా ఈరోజు ధరలు పెరుగుతుంది దానికి అనుగుణంగా 40% వేతనాలు పెంచాలని చెప్తున్నాం. అలాగే డస్ట్ అలవెన్స్ అలాగే హీట్ అలవెన్స్ కూడా ఇవ్వాలని చెప్తున్నాం. గత నుంచి కూడా అడుగుతున్నా సరే యాజమాన్యం పట్టించుకోవడం లేదు. అలాగే మహిళా కార్మికులు వాళ్ళ చట్ట ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులకి 420 రూపాయలు మినిమం వేసి ఇవ్వాలన్నా కానీ 300 రూపాయలే ఇక్కడ ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి పరిశ్రమలో శ్రమదోపిడి కార్మిక శ్రమదోపిడి విపరీతంగా ఈ యాజమాన్యం దోచుకుంటుంది. ఈ యొక్క విధానానికి వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున 700 మంది కార్మికులు నినట్టించి కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్న యాజమాన్యం పట్టించుకోవడం అత్యంత దుర్మార్గం. ఈ యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సిఐటి వాళ్ళకి అండగా ఉండి పెద్ద ఎత్తున పోట్లాడుతూనే సమస్య పరిష్కారం అయితేనే ఈరోజు యాజమాన్యం పరిశ్రమలోకి వెళ్తామని చెప్పేసి మీ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.